అందరికీ నమస్కారం. నేను మీ వెంధ్య. కోవిడ్ సెకండ్ వేవ్ అయిపోయిన తర్వాత థియేటర్స్ ఆర్ బ్యాక్ అండ్ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ, ఎందుకంటే మీరందరూ థియేటర్స్కి వస్తున్నారు, సినిమాలని ఆదరిస్తున్నారు. మరి సెప్టెంబర్ 17 గల్లీ రౌడీ మన ముందుకు రాబోతుంది. మరి థియేటర్స్కి వెళ్ళి మీరందరూ కూడా కడుపుబ్బా నవ్వుకోవడానికి సిద్ధంగా ఉండండి. మరి గల్లీ రౌడీ రిలీజ్ అవుతున్న సందర్భంగా వీ హ్యావ్ నన్ అదర్ దెన్ ద వన్ అండ్ ఓన్లీ నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు ఇవాళ విత్ అస్. హలో సార్, నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఎలా కనిపిస్తున్నాను? పర్ఫెక్ట్. అలాగే ఉన్నాను. ఎలా కనిపిస్తే అలా ఉన్నాను. బట్ సార్, ఇంటర్నల్లీ తెలియదు కదా సార్, హౌ ఆర్ యూ ఫీలింగ్ గల్లీ రౌడీ రిలీజ్ కి రెడీగా? నా దగ్గర ఉన్న పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే, బయట ఒకటి ఇంటర్నల్ ఒకటి అన్నీ ఉండవండి, లోపల ఏంటో బయట కూడా అంతే. ఫేస్ ఇండెక్సెస్ యువర్ మైండ్. నా ఫేస్ ఎలా కనపడుతుందో మైండ్ కూడా అంతే. సో ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. Happy person always, Rajendra Prasad. Always happy, amma. Always happy. Make others happy. Andarni happy cheyitave na job, devudu ichina job. Ippudiki inka ade panlo unnanu. Inta long innings ichinanduku prekshaka devulaki painunna devudiki andarki krutajnyatalu. ఆ మాటలు నిజంగా గోల్డెన్ వర్డ్స్ సార్. నిజంగా ఎన్ని సంవత్సరాల నుంచి నవ్విస్తూ వస్తున్నారు? ఏమీ లేదు, 44 45 ఎంటర్ అవుతున్నాం. సో ఇప్పుడు గల్లీ రౌడీతో మా ముందుకు వస్తున్నారు. మీ రోల్ ఎలా ఉండబోతుంది? ట్రైలర్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపించింది. సో మీ రోల్ గురించి చెప్తారు. గల్లీ రౌడీ అంటే ఈ పాండమిక్ కోవిడ్-19 పాండమిక్ సిచ్యుయేషన్ తర్వాత నిజంగా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేటటువంటి సినిమా లవర్స్ మీ అందరికీ కూడా ఒక పండగ లాంటిదని నా ఫీలింగ్. ఎందుకనంటే, అంటే ఏ ధైర్యంతో నేను ఈ మాట చెప్తున్నాను అనంటే, ఈ సినిమాలో మీకు చాలా కాలం తర్వాత ఇంట్లోనే కూర్చుని మిమ్మల్ని రిస్ట్రిక్ట్ చేసి బయటికి రాకుండా మీరు కూడా గవర్నమెంట్ అనివ్వండి, లేకపోతే ఆరోగ్య సంస్థలు అనివ్వండి, డాక్టర్స్ అనివ్వండి, ఎవరు చెప్పిన మాటలైనా, మా బొడ్డ వాళ్ళని ఎప్పుడైనా మధ్య మధ్యలో చెప్పినా, ఆ మంచి మాటలను విని మీరందరూ కూడా ఇళ్లలో కూర్చుని ఆరోగ్యాన్ని నిజంగా కాపాడుకున్నారు, కాపాడుకుంటున్నారు. ఎందుకు అనంటే, అలా కాకపోయినట్టయితే 100,00,000 నుంచి మనం 1,000కి 10కి కేసులు పడిపోయినాయి అనంటే మనమందరం జాగ్రత్తగా ఉండడం వల్లే. అంత జాగ్రత్తగా ఇంతకాలం ఇంట్లో ఉండి ఇప్పుడు ఒక్కసారిగా నిజంగా థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద నవ్వులు, మీరు 44 సంవత్సరాల నుంచి నన్ను చూస్తుంది, బేసిక్గా నవ్వులు. అఫ్కోర్స్ ఎప్పుడన్నా అవకాశం ఉన్నప్పుడు మిమ్మల్ని ఏడిపిస్తాను కూడా, అది వేరే విషయం. అలాంటి ఒక అద్భుతమైన సిచ్యుయేషన్లో నుంచి ఈ గల్లీ రౌడీ కథ చాలా ఆశ్చర్యంగా మా హీరో సందీప్ తెచ్చుకున్నాడు. అతను తెచ్చిన ఈ కథ మమ్మల్ని అందరినీ బేస్ చేసుకుని, అదే వింజయ అడిగారు ఇంతకుముందు మీ పాత్ర ఎలా ఉంటుంది అని. నా పాత్ర ఇప్పటికే మీరు చూసున్నారు, అలాంటి పాత్ర లేకపోతే నేను చేయను, మీకు తెలుసు ఆ విషయం. ఒక చాలా కాలం తర్వాత, అంటే ఇది ఫుల్ లెంగ్త్ హాయిగా మీరు థియేటర్కి వెళ్ళి, అమ్మయ్యా ఇంతకాలానికి థియేటర్లో ఇంత అద్భుతమైన సినిమా చూసాం మనం అనే ఫీలింగ్ మీకు రావడానికి కారణం, మా అందరికన్నా ముందుగా ఆ కథలో ఉన్నటువంటి సిచ్యుయేషన్స్. కామెడీ జనరల్గా కామెడీ మామూలుగా ఒక నటుడు చేస్తే నవ్వించడం ఒక పద్ధతి, డైలాగుల్లో కామెడీ రావడం ఒక పద్ధతి, లేకపోతే అక్కడ సిచ్యుయేషన్లో జారిపడి ఏదో నవ్వు రావడం పద్ధతి. ఈ సినిమాలో అనుకోని ఆ సన్నివేశంలోనే మీకు కామెడీ కలిసి మిళితమై రావడం అనేది నాకు చాలా ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలిగించిన విషయం. ఇవాళ మరి గల్లీ రౌడీ సినిమాలో మా క్యారెక్టర్లు నిజంగా చెప్పాలి అనంటే సపోర్టింగ్ రోల్స్ అని పిలుస్తారు దాన్ని, సినిమా పరిభాషలో సపోర్టింగ్ రోల్స్ అని పిలుస్తారు. ఎంత సపోర్ట్ చేసాం మేము ఈ సినిమాకి అనేది సినిమా చూస్తే మీకు తెలిసిపోద్ది. అసలు చూసి మీరు చెప్తారు తర్వాత, నేను ఎందుకు చెప్పడం, మీరు చూడండి, మీరు చూసి చెప్పండి. మీ క్యారెక్టర్ పేరు ఏంటి సార్? చాలా ఇంట్రెస్టింగ్గా ఉందంట ఈ సినిమాలో. ఇంతకుముందు నాగేశ్వర రెడ్డి గారితో మాట్లాడేటప్పుడు చెప్పారు పట్టపగల వెంకటరావు. పట్టపగల వెంకటరావు అని ఇంతకుముందు మీరు ఎప్పుడు వినుండరు, చాలా గమ్మత్తైన పేరు. ఈ పట్టపగల వెంకటరావు గారు ఒక హెడ్ కానిస్టేబుల్. అంటే అదేంటండి, జూలైలో మీరు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఫలానా అంటే
పలానా దాంట్లో అదేంటి నిన్నగాక మొన్న అలవైకుంఠపురంలో ఎస్పీ కదా ఆయన అంటే అప్పుడప్పుడు డిమోషన్ వస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు ప్రమోషన్ వస్తూ ఉంటుంది. దాన్ని మీరు ఎంత పట్టించుకోకూడదు. మనం ఎంతవరకు అందులో ఉన్నాం, ఈ హెడ్ కానిస్టేబుల్ గాడు ఏం చేశాడు, ఈ పట్టపగల వెంకట్రావు గాడు ఎన్నెన్నిలో ఎన్నెన్ని రకాలుగా చేస్తే మీకు ఎంత నవ్వు వచ్చింది, నాకు చివరికి లెక్క అంతేనండి. సో మోస్ట్ పేర్లోనే ఎంత టిపికల్గా ఉంది మీకు అర్థమై ఉంటుంది, సినిమా చూస్తే మీకు తెలుస్తుంది మిగతా అది. మరి రాజన్ ప్రసాద్ గారు పోలీస్ క్యారెక్టర్ అంటే మేము ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఇలాంటివన్నీ ఊహించుకుంటూ ఉంటాం, కానీ మీ ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ట్రైలర్లో చూస్తుంటే అలా తప్పమ్మే చూసి కావాలి నన్ను కెలకటానికి అడుగుతున్నావు తప్పితే. జులై సినిమాలో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎంత మంచి అంత మంచి పోలీసు మీరు ఎప్పుడైనా చూస్తారండి. అలాంటిది ఈవిడ ఇంకో టిపికల్ పోలీసు వీడు. నేనే కాదు మా ఫ్యామిలీ అండి, భయంకరమైన ఫ్యామిలీ. పర్టికులర్గా ఈ సినిమాలో కోన వెంకట్ నా సోదరుడు దగ్గరుండి ప్రాణం పెట్టి మరీ చేయించాడు మా అందరితో. అంటే మాలాంటి యాక్టర్ ఆ మాట నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే నాలాంటి యాక్టర్కి అండి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటే. నాకు జీవితంలో ఉన్న అదృష్టం ఏంటంటే మీ అందరికీ అంటే ఐడియా లేని ఒక చిన్న మాట చెప్తాను నేను. జీవితంలో ఫస్ట్ సూపర్ హిట్ హీరోగా నేను లేడీస్ టైలర్ సినిమా రాజోల్ లాంటి ప్రాంతాల్లో చేసినప్పుడు ప్రతిరోజు నాకు ఒక 3,000 నుంచి 4,000 మంది చుట్టూ ఉండేవారు యాక్ట్ చేస్తున్నప్పుడు. సో అక్కడ ఎంకరేజ్మెంట్ చూడగానే ఒరే బట్టల సత్తిగా అంటే ఇమీడియట్గా నవ్వేసేవాళ్ళు అందరూ. ఒక ఆర్టిస్ట్కి ఆ ఎంకరేజ్మెంట్ ఎదురుగా ఉంటే అది ఎంత మనలో ఒక ఒక యాక్టర్గా మిమ్మల్ని మీకు బూస్ట్ చేస్తుంది అనేది ఉన్న అతి చిన్నవాళ్ళు నేను కూడా ఒక ఎక్స్పీరియన్స్గా ఉన్నా యాక్టర్ కాబట్టి. నా జీవితం అంతా అవుట్డోరే. సో అలాంటి ఎంకరేజ్మెంట్లో పనిచేస్తూ వచ్చిన నాకు ఈ సినిమాలో మాకు కోన వెంకట్ అనే ఒక రూపంలో మేము చేస్తున్న ప్రతి రియాక్షన్కి చెప్పే ప్రతి డైలాగ్కి ఆ గురుజీ కరెక్ట్ గురుజీ అట్లా పక్క నుండి ఎంకరేజ్ చేయటం అనేది నాకు చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యిందని నేను నమ్ముతాను. ఈ సినిమాలో మోస్ట్ లవబుల్ పర్సన్ ఈ సినిమా జరుగుతున్న మోస్ట్ లవబుల్ పర్సన్ నిర్మాత ఎంబీవి సత్యనారాయణ గారు. మోస్ట్ లవ్లీ పర్సన్ ఐ హావ్ ఎవర్ మెట్. అంతకుముందు నేను ఎప్పుడు అంత మంచి వ్యక్తిని కలవలేదు అని చాలా ధైర్యంగా చెప్పగలను. మోస్ట్ లవ్లీ పర్సన్ ఒక ప్రొడ్యూసర్ అంటే నాకు బాగా గుర్తొచ్చేది ఏంటంటే మేము మీకు బాగా గుర్తుండి ఆ రోజుల్లో నందమూరి త్రివిక్రమారావు గారు రామారావు తమ్ముడు అట్లూరి పొండరీకాక్షయ్య గారు పిఏపి సుబ్బారావు గారు జగపతి రాజేంద్ర ప్రసాద్ గారు డి రామానాయుడు గారు ఇలాంటి అద్భుతమైన దేవీ ప్రసాద్ మానే అశ్విని దత్ మానే ఇట్లాంటి వాళ్ళందరినీ చూసి వచ్చిన నేను మళ్ళీ ఇంతకాలానికి మళ్ళీ ఒక ఒక లవ్లీ ప్రొడ్యూసర్ని చూశాను అనడానికి నాకేమాత్రం సందేహం లేదు. ఐ లవ్ ఎంబీవీ సత్యనారాయణ గారు. మరి నాగేశ్వర రెడ్డి గారితో కూడా మీరు చాలా సంవత్సరాల నుంచి ట్రావెల్ చేస్తూ వస్తున్నారు సార్, ఇంతకుముందు మీ మాటల్లోనే విన్నాం. రాజేంద్రుడు గజేంద్రుడు టైం అప్పటి నుంచి అని అన్నారు. ట్రావెల్ అండ్ ట్రావెల్ మా దగ్గరే పెరిగిన మా దగ్గర పుట్టి పెరిగినవాడు నాగేశ్వర రెడ్డి చెప్తాను నీ సంగతి. యాక్చువల్గా రాజేంద్రుడు గజేంద్రుడు ఫస్ట్ ఫిల్మ్ నాతో అతనికి నా ఫేవరెట్ సినిమా కూడా. ఎస్ డెఫినెట్గా మేబీ అప్పుడు మీరు చాలా చిన్నపిల్లలు కదా ఇది అందరూ లైక్ చేసే సినిమా అది. సో అతను తయారు చేసుకునేటప్పుడే ఆ కథ చేసుకునేటప్పుడే ఆ సీన్ రాసుకునేటప్పుడే అతని పూర్తి ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని నా ఉద్దేశం. అది తెలుస్తూ ఉంటుంది వర్క్ దగ్గర మాకు తెలుస్తూ ఉంటుంది. బట్ ఏది ఏమైనా చాలా ఇంట్రెస్ట్గా చాలా తను ఇన్వాల్వ్ అయ్యి సార్ సార్ గురుగారు నాకు ఇది అంటే పిచ్చోడు బ్రహ్మాండంగా చేస్తున్నారు అంటే ఈ ఈ ఈ జనరేషన్ పిల్లలే అందరూ చాలా బ్రహ్మాండంగా దే ఆర్ ఆల్ వెరీ వెల్ ప్రిపేర్డ్ షార్ట్ దగ్గరికి వచ్చేటప్పటికే మంచి ప్రిపరేషన్తో వస్తున్నారు అందరూ. దిస్ బాయ్ హ్యాస్ గాట్ సంథింగ్ స్పెషల్. ఒక తనకంటూ ఒక ఒక స్టైల్ కావాలి అనే తాపత్రయపడే వాళ్ళలో సందీప్ కిషన్ ఒకడు. అయితే సార్ ఈ కోవిడ్ వల్ల తర్వాత మనం చూసుకున్నట్లయితే సినిమాలన్నీ ఓటీటీస్లో రావడం ఇది ఎక్కువ జరుగుతుంది, థియేటర్స్కి జనాలు రావడం ఎస్పెషలీ ఆఫ్టర్ సెకండ్ వేవ్ చాలా వరకు తగ్గిందనే చెప్పాలి. 100% ప్రపంచ వ్యాప్తంగా వచ్చినటువంటి ఈ ఈ కష్టం ఒకళ్ళది కాదు, ఒక సినిమా ఒక్కటి వల్ల ఒక దాంట్లోనే కాదు, ప్రతి దైనందిన జీవితంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది అడ్డం పడింది. ఇందులో ఎలాంటి అబద్ధం లేదు,
ఉన్న నిజం అది. బట్ అందులో నుంచి ఎప్పుడైనా మనిషి అనేవాడికి దేవుడు పెట్టేటటువంటి పరీక్షలు, ఎప్పుడు కూడా పరీక్ష పెడితే కానీ మానవుడు తన ఉనికిని తాను తెలుసుకోలేడు. నేను ఎప్పుడూ నమ్మేది అది. ఎప్పుడు మనకి 43 సంవత్సరాల్లో నేను 6 నెలలు కంటిన్యూస్గా ఏం పని లేకుండా ఇంట్లో కూర్చోటం ఎప్పుడు జరగలేదు. అంటే దేవుడు కూర్చోవై నువ్వేమన్నా పెద్ద, నీకు వేరే కొమ్ములు ఉన్నాయా, నువ్వేం వేరే ఏం కాదు, నువ్వు మా అందరితో ఒక మనిషివే కదా అని ఒక దేవుడు నాకు మనకు ఒక డిఫరెన్స్, ఇందులో నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నానని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. నీట్గా ఎలా ఉండాలి, క్లీన్గా ఎలా ఉండాలి, పరిసరాలు క్లీన్గా ఎలా ఉండాలి, మన యొక్క మన ఎన్విరాన్మెంట్ ఎంత క్లియర్గా ఉండాలి, ఇలా ఎన్ని విషయాలు నేర్చుకున్నాను నేను. అందులో తప్పేం లేదు. మంచి నేర్చుకో, మీరు మంచి యాంగిల్లోనే ఆలోచించండి. నెగిటివ్ యాంగిల్లో ఆలోచిస్తే మనకు దెబ్బ కొట్టిస్తుంది, ఈ దెబ్బ అయిపోయింది, ఐ దెబ్బ అయిపోయింది. దెబ్బ ఎవరికైనా దెబ్బే. ప్రపంచ వ్యాప్తంగా ఒకే లెవెల్ దెబ్బ కొట్టింది కరోనా. ఇది ఎవరైనా ఒప్పుకు తీరాల్సింది. అందులో సినిమా ఒకటి భాగం. డెఫినెట్గా మేమందరం ఎంతో అరే, ఇప్పుడు మిగతా దేశాల గురించి నాకు తెలియదండి, మన దేశం గురించి తీసుకోండి. భారతదేశంలో సగటు మనిషికి, ఒక కామన్ మ్యాన్కి ఈజీ ఎంటర్టైన్మెంట్ ఏంటయ్యా అంటే సినిమా. అది మిస్ అయ్యాం మనం. అది అంటే ఆగలేక ఇంట్లో కూర్చున్నారు అందరూ, ఇంట్లో కూర్చున్న వాళ్ళకన్నా మనం ఎంటర్టైన్మెంట్ చేయాలి అని చెప్పి ఏది ఆపలేమండి మనం. ప్రపంచంలో ఏమండి, నాటకం నుంచి సినిమా వచ్చినప్పుడు ఏమన్నా ఆపగలిగారా? సినిమా నుంచి ఇంకొక స్టేజ్కి మారితే ఏమన్నా ఆపగలిగారా? మార్పుని ప్రపంచంలో, ఇది మాత్రం నోట్ చేసుకోండి మీరు, ప్రపంచంలో మార్పుని ఎవరూ ఆపలేరు. అది దైవం తెచ్చే మార్పులు ఇవన్నీ. మార్పుని, ఓహో ఈ మార్పు వచ్చిందా ఇవాళ, దీనికి మనం ఎలా అడ్జస్ట్ అవుతాం అని ఆలోచించటమే కొంచెం అదే సరైన విధానం అని నా నమ్మకం. లేదు మళ్ళీ థియేటర్కి, నేను చెప్తున్నాను, నేను ఇంకో 4 రోజులు పోతే ఫుల్ ప్రెజర్ సినిమా, మళ్ళీ మామూలు బ్యాక్ టు సినిమా అంతే. మేము ఆ రోజునే కొంతమంది పెద్దల మాట వల్ల, నేను అంటే పెద్దలంటే నాకు కొన్ని నమ్మకాలు ఎక్కువ, అందుకని ఇదిగో అబ్బాయి సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఇవేవంతా తగ్గుతుంది, తర్వాత మళ్ళీ మామూలు. ప్రపంచంలో ఎప్పుడైనా సమస్య వస్తే అది పర్మనెంట్గా ఉండిపోతుందండి. అంటే ఇప్పుడు సంతోషం పర్మనెంట్గా ఉండిపోతుందా? కష్టం రాలా? కష్టం కూడా పర్మనెంట్ కాదు, మళ్ళీ సంతోషం వస్తుంది. ఇది సర్కిల్ మాత్రమే, భూమి గుండ్రంగా నుండును, ఇది వెళ్ళి మళ్ళీ వస్తుంది. నా ప్రగాఢ విశ్వాసం చెప్తాను మీకు, అంటే మీకు తెలిసిన మీ ఇంట్లో ఒక వ్యక్తిగా, రాజేంద్ర ప్రసాద్ అంటే ఇంట్లో ఒక వస్తువేగా నాకు తెలుసు కదా, ఒక మంచం ఇది దానిలాగా ఒక రాజేంద్ర ప్రసాద్ సినిమా. మీ నేను అలాంటి వాడిగా చెప్తున్నాను నేను, ఇది పర్మనెంట్ కాదు. ఈ వచ్చిన సమస్య ఏది పర్మనెంట్ కాదు. కాకపోతే మనల్ని మనం దేనికైనా రెడీ చేసుకోవడానికి దేవుడు వేసిన చిన్న పరీక్ష. సో దాన్ని ఎదుర్కొన్నాం మనం, బ్రహ్మాండంగా ఎదుర్కొని ఈ రోజున మళ్ళీ నార్మల్ స్టేజ్కి దగ్గర. అందుకని నార్మల్ అయిపోయింది, మనం ఇంకా అలా కేర్లెస్గా ఉండడానికి అవకాశం లేదు. ఇక మీదట ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి అని నేను నమ్ముతూ మీకు చెప్తున్నా. సో ఓటీటీలు వచ్చినా లేదా ఎట్లా వచ్చి సినిమా ఫార్మేట్ ఏదైనా సరే, సినిమానే ఎప్పటికైనా సరే, సినిమా వైభవం సినిమాదే అని 100% నేను నమ్ముతున్నాను. అయితే మీరు డిఫరెంట్ స్టేజెస్ గురించి మాట్లాడారు రాజేంద్ర ప్రసాద్ గారు, నాటకాలు అన్నారు, సినిమా థియేటర్స్, ఇప్పుడు ఓటీటీస్, డిజిటల్లో కూడా మొత్తం సినిమాలు చూస్తున్నా. మీ ఫేవరెట్ ఏంటి? ఈ ప్రశ్న నన్ను అడగకూడదు, ఎందుకంటే ఇవన్నీ చూసి వచ్చిన వాడిని నేను. నా గురించి నేను ఎప్పుడన్నా ఎవరిని అడిగితే, అంటే సరదాగా చెప్పేది అదే, నేను నాకున్న అదృష్టం మరి ఏ జనరేషన్కి ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ సినిమా లేక ముందు నుంచి చూసే అవకాశం మాకు కలిగింది. అంతకంటే ఇంకా బాగా చెప్పాలంటే మిచ్చెల్ కెమెరా, అంటే ఫస్ట్ సినిమా తీసిన మిచ్చెల్ కెమెరా దగ్గర నుంచి ఇవాళ సెల్ ఫోన్తో సినిమా తీసేస్తున్నారు డిజిటల్. అసలు వీటికన్నా పెద్ద కామెడీ చెప్పనా మీకు? ఫిలిమ్స్ కదా ఇవన్నీ, ఫిలిమ్స్ కదా, ఫిలిమ్స్లో ఫిలిం లేదు, పోయింది మొత్తం డిజిటలే. అసలు ఇంత ప్రతి వాళ్ళు జేబులో పెట్టుకుని వెళ్ళిపోతున్నారండి. డైరెక్టర్ అదేంటి ఆ సినిమా ఏదంటే ఇదిగోండి అంటున్నాడు. అదేంటి అని అంటే డిజిటలైజ్డ్. అంటే ఎన్ని మార్పులు వచ్చినాయండి మధ్యలో, ఎన్ని రకాల మార్పులు వచ్చినాయి, మీరు అదే అంటున్నా. సో ఇవన్నీ చూసే అదృష్టం ఉన్న జనరేషన్లో నేను ఒకడిని. ఎందుకని
మిచ్చల్ చూశాను, తర్వాత యారీ చూశాను, తర్వాత డర్ర ఫిల్మ్ చూశాను, ఫిల్మ్ లేకుండా చూశాను. ఇవాళ ఏంటంటే ఊరికే సరదాగా ఒకసారి రిహార్సల్ చూద్దామంటే కెమెరా ఆన్ చేస్తున్నారు. ఏంటంటే ఫిల్మ్ కాదు కదా, ఏం పోతుంది ఒకసారి చూద్దాం అంటున్నారు. ఆ స్టేజ్కి వచ్చాం, చాలా సంతోషం. ఇంకా ఇంకా కూడా నాకున్న ఏకైక అదృష్టం ఏంటా అంటే, నేను అప్పుడు పనిచేశాను, ఇప్పుడు పనిచేశాను, ఇంకొంతకాలం పనిచేస్తానని నమ్ముతున్నాను. ఇంకొంతకాలం కాదు, చాలా చాలా కాలం మీరు అలానే పనిచేస్తూ ఉంటారు, మమ్మల్ని నవ్విస్తూ ఉంటారు, ఏడిపిస్తూ ఉంటారు. ఇచ్చే అవకాశం అమ్మా, ఇది మన చేతిలో లేదు అని నమ్మేవాళ్ళ నేను ఒకడిని. భగవంతుడు అవకాశం నాకు ఇచ్చినంత కాలం మాత్రం డెఫినెట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇలాగే కష్టపడి పనిచేస్తానని మాత్రం చెప్పగలను. అయితే మీకు మమ్మల్ని ఏడిపించడం ఇష్టమా, నవ్వించడం ఇష్టమా, లేదంటే లీడ్ రోల్లో స్టేబుల్గా యాక్ట్ చేయడం ఇష్టమా, మీ పర్సనల్ చాయిస్ ఏంటి? నేను ఎప్పుడూ నమ్మా లీడ్ రోలు అని ఆ నమ్మకం తక్కువ నాకు. కథని ఎవరు మోస్తారు, లేకపోతే ఆ క్యారెక్టర్ వల్ల సినిమాకి ఎంత ఉపయోగపడింది, ఇదే నా నమ్మకం. ఏం లీడ్ అంటే వాట్ దట్ మోర్ దెన్. ఒకప్పుడు పెద్ద మా పెద్ద అయిన నందమూరి తారక రామారావు వాళ్ళు చేసే రోజుల్లో కథకి ఎవడైతే నాయకుడైతే వాడే కథానాయకుడు అనేవాళ్ళు. మరి అంతటి మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు ఆయన దర్శకత్వం వహిస్తూ ఆయన సినిమా తీస్తూ సీతారామ కళ్యాణం ఆయన విలన్ వేషం వేశారు, రావణాసురుడు. అంతటి మహానుభావుని చూసి వచ్చిన వాళ్ళం మనం. అందుకని నేనైతే అదే నమ్మకం నాది. అందుకని మీకేదైతే గుర్తుంటుందో సినిమా బయటకు వచ్చేటప్పటికి ఆ క్యారెక్టర్ గుర్తుందా లేదా, దట్స్ వాట్ ఇట్ ఈస్. అది ఆ క్యారెక్టర్లో ఉన్నటువంటి విషయం. సో 100% ఇదిగో ఇప్పుడు ఉన్న సందీప్ ఇలాంటి వాళ్ళకి నేను సపోర్టింగ్గా ఉండటం అనేది 100% ఆ సినిమాకు ఉపయోగపడితే నాకు సంతోషం. నాకు అంతేగాని ఉన్నాము మనం కూడా ఉన్నాము, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటి. సో ఇంకా మీదట అంటే ఇంకా మీదట చేయవలసిన వాటిల్లో బాధ్యతగా మన బాధ్యతను మనం నెరవేర్చేటట్టుగా ఉంటేనే బాగుంటుందని నా ఉద్దేశం. మరి ఇలాంటి ఒక కామెడీ ఫిల్మ్లో అంటే సార్, ఇది జానరా ఏదనాలనేది అర్థం అవ్వట్లేదు. కామెడీ, యాక్షన్, రొమాన్స్ ఇలా అన్నీ ఉన్నాయి కదా సార్, సో ఏది అనొచ్చు ఎగ్జాక్ట్లీ చెప్పలేం సార్. చెప్పలేకపోతే అదే మరి ప్రాబ్లం, ఇది కూడా చెప్పలేం. ఎందుకంటే ఏప్రిల్ ఒకటి విడుదలని ఎవరైనా కూడా కామెడీ సినిమా అనలేదు ఎవడు. లాస్ట్కి వచ్చేటప్పుడు కండమని నీళ్ళు పెట్టాల్సిందే. లేడీస్ టైలర్లో లాస్ట్కి చితక్ కొట్టేస్తారు, అది కామెడీ సినిమానా? మరి ఇలాంటి ఒక సినిమాకి మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సాయి కార్తిక్ గారు వాళ్ళు చాలా అద్భుతంగా అందించారు. మీకు అందులో చూస్తేనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ కూడా జరిగింది నాకు. నేను వెంటనే సాయి కార్తిక్ ఫోన్ చేశాను కూడా. సాయి కార్తిక్ చాలా, నేను మేము విజయవాడ కనకదుర్గ అమ్మవారి అది కూడా తయారు చేసాం, అది మాకు చాలా క్లోజ్నెస్ ఉంది ఇద్దరికి. అయితే ఇందులో అనుకోకుండా ఒక అద్భుతమైన ఒక సిచ్యుయేషన్లో ఒక అద్భుతమైన సిచ్యుయేషన్, అది సిచ్యుయేషన్ మేము యాక్ట్ చేసి తీసిన తర్వాత ఉన్నట్టుండి అతను ఒక పాట చేసి పంపించాడు. నేను ఫిదా అయిపోయాను అతను, ఎక్స్ట్రాడినరీ. నా మీద వచ్చే ఆ పాట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఒకవేళ సిచ్యుయేషను ఈ సిచ్యుయేషను అని పాట పట్టుకో చేసేవాడో లేదో నాకు తెలియదు, కానీ అంత ఇంపార్టెన్స్ మ్యూజిక్కి, ఆర్ఆర్కి మరి ముఖ్యంగా ఈ సినిమాలో రీరికార్డింగ్కి చాలా ఇంపార్టెన్స్ ఉన్న సినిమా ఇది. ఎందుకంటే సిచ్యుయేషనల్ కమిటీ అనుకున్నాం కదా మనం, సిచ్యుయేషనల్గానే సీన్స్ ఉంటాయని. సిచ్యుయేషన్గా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఆర్ఆర్ అనేది దానికి ప్రాణం పోస్తుంది, ఎలివేట్ చేస్తుంది, పైకి సీన్ని పైకి ఎత్తాలి అంటే ఆ మ్యూజిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. చాలా నేను ఇవన్నీ ఎవరి పార్ట్ వాళ్ళందరూ కూడా చక్కగా నిర్వర్తించారని చెప్పగలను. ఓకే, సో మిగతా ఆర్టిస్ట్ కూడా ఉన్నారు కదా సార్, వీళ్ళందరితో మీరు యాక్ట్ చేశారు కాబట్టి ఓవరాల్. కిషోర్ గురించో లేకపోతే మరి ముఖ్యంగా మన పోలీస్ వేషం వేసినటువంటి బాబీ సింహ తమిళ ఆర్టిస్ట్ అండి వస్తున్నారు అని అంటే, ఓహో తమిళ ఆర్టిస్ట్ కావసం అనుకుని నేను కూర్చుంటే వచ్చి, నమస్కారం సార్, నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నాడు. ఏంటే నువ్వు తమిళ ఆర్టిస్ట్ అని అన్నాడు సార్, నేను తెలుగుని సార్. అతను ఒకడు ఒక స్పెషల్ క్యారెక్టర్ కానీ, అట్లాగే మైమ్ మధు అని చెప్పి మైమ్ మధు చేసిన విలన్ క్యారెక్టర్ కానీ. ఇంకా నాకు ఆశ్చర్యం కలిగించింది ఈ సినిమాలో మా అమ్మ వేషం. జనరల్గా అమ్మ, మీరు అలాంటి అమ్మని మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసుండరు, ఈ సినిమాలో మీరు ఆ అమ్మని చూడాలి. సర్లేండి, ఏది ఏమైనా పెళ్ళాం. అట్లాగే హీరోయిన్ కూతురు వేషం నాకు నేహ శెట్టి, బెంగళూరు పిల్ల బట్ తెలుగు పిల్లే, చాలా చక్కగా అందరూ వీళ్ళు వాళ్ళు అనే శకలక శంకర్ కానీ,
చాలా అందరూ ఎవరెవరు క్యారెక్టర్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ చేశారు. అది ఈ సినిమాలో ఉన్న ప్రత్యేకత. జనరల్గా ఏంటంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు పాట వాళ్ళు చేస్తారు, వెళ్ళిపోతారు. బట్ ఈ సినిమాలో ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ని అడిగి కనుక్కుని మరీ ఇన్వాల్వ్ అయ్యి మరీ చేశారు. అది సినిమాలో తెలుస్తుంది, 100% అది సినిమాలో తెలుస్తుంది. మొత్తానికి సెప్టెంబర్ 17th రిలీజ్ అవబోతుంది కాబట్టి రాజేంద్ర ప్రసాద్ గారు చివరిగా తెలుగు సినిమా చాలా కాలం తర్వాత COVID-19 పాండమిక్ సిచ్యుయేషన్లో ఇంట్లో విసుకు చెంది ఉన్న మీ అందరికీ పెద్ద స్క్రీన్ మీద థియేటర్లో నాకు తెలిసి మీ జాగ్రత్తలు పాటిస్తూ మీరు వస్తే చూస్తున్నారు ప్రతి చోట. మిగతా రాష్ట్రాలన్నీ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు మనకు మాత్రం ఏమవుతుంది, కాకపోతే మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ, కేర్లెస్గా లేకుండా మీ జాగ్రత్తలు మీరు తీసుకుంటూ మళ్ళీ థియేటర్లో ఫుల్ స్క్రీన్ మీద చాలా కాలం తర్వాత హాయిగా సినిమాని పడి ఎంజాయ్ చేస్తారని గల్లీ రౌడీతో అది మీకు 100% మీకు పైసా వసూలు పర్ఫెక్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. తప్పకుండా తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా సినిమా థియేటర్లలో గల్లీ రౌడీ సినిమాని 17వ తారీఖు నుంచి చూడండి.